హలో అన్న, గుడ్ న్యూస్ అన్న. కీర్తి నేను కాఫీకి పిలిచింది. మంచిది. ఇప్పుడేంటి నేను వచ్చి బిల్లు కట్టాలా? అది కాదన్న, భయంగా ఉంది. నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నాకు. సరే, ఓకే అన్న. రైట్, బ్లూటూత్ సరి పెట్టుకో, నేను చెప్పేది ఫాలో అయిపో. అలాగే అన్న. కెన్ ఐ సిట్ హియర్? యా ప్లీజ్. ఇదేంటి మధ్యలో? నవ్వుతూ హాయ్ చెప్పచ్చుగా. హాయ్. నిన్ను హాయ్. 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 నవ్వించాలి గాని కొంచెం కనపడేలా అడ్జస్ట్ చెయ్యి. యో నోటి. ఓ సిరి. ఓకే గాని ఏదైనా ఆర్డర్ చెయ్యి. బ్యారర్, టూ కూల్ డ్రింక్స్. మీ పేరు? కార్తిక్. నారాయణ హియర్. నారాయణ హియర్. యా, నువ్వు మాట్లాడుతుంది వాకీ టాకీలో కాదు, బ్లూటూత్ రవకు. ముందు అమ్మాయి ఏదో చెప్తుంది. ఓకే. ఏంటి, హ్యాకింగ్ మీద నీకు అంత గ్రిప్ ఉందా? ఐ కాంట్ బిలీవ్. అక్కడ అంత మంది సీనియర్ ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళు చేయలేనిది నువ్వెలా చేయగలిగా? ఎథికల్ హ్యాకింగ్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను, నాకు అదే అడ్వాంటేజ్ అయింది. ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐమ్ సో సారీ నారాయణ. ఇట్స్ ఓకే కీర్తి. నాకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే నీతో క్లారిఫై చేసుకోవచ్చా? యా, ఇట్స్ మై ప్లెజర్, ఎనీ టైం. మిమ్మల్ని బయట కలవచ్చా? నన్న, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు ఎప్పుడు కావాలంటే మధ్యలో ఈ రాంగ్ కనెక్షన్ ఏంటి బాబు? సరే గానీ మీ ఫ్యామిలీ గురించి? అమ్మ హౌస్ వైఫ్, నాన్న వరుణ్ మోటార్స్ లో జాబ్, నేనేమో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్. మీ ఫ్యామిలీ గురించి? అమ్మ నాన్న బ్యాంక్ ఎంప్లాయీస్. సరే గానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మా అన్న కార్తిక్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పించాడు. రేయ్ రేయ్, నన్ను మోసించాలి గానీ నీ గురించి నువ్వు మాట్లాడుకోరా. నీ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతావని. క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా కోసం మీ అమ్మా నాన్నని, ఫ్రెండ్స్ ని, చదువుని నువ్వు వదులుకోవడం నాకు నచ్చలేదు. బాగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. ఐఎమ్ సారీ కీర్తి, అన్ని నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ ఈసారి ఫస్ట్ ర్యాంక్ నాకే. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. వి ఆర్ ఫ్రెండ్స్. షేక్ అండి. యా, వి ఆర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఇక్కడేనండి. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. అబ్బో, తేడా కేసే. ఊపించాలి, వదులు. బాయ్. బాయ్. థ్యాంక్స్ అన్న, వి ఆర్ ఫ్రెండ్స్ అందన్న, అంతా నీ వల్లే. కంగ్రాట్స్ రా, చెప్పాను కదరా ఇది బిగినింగ్ అని. అయినా ఏంటి జీనియస్ అంటుంది? వన్ డేలో ఏం చేసావేంటి? డేలో కాదన్నా, నైట్ లో చేశా. అది కాదన్నా, రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేసి వచ్చాను. తీరా పొద్దున వెళ్ళేటప్పుడు అంతా టెన్షన్ పడుతున్నారు. అక్కడ టీమ్ లీడర్ పర్మిషన్ తీసుకొని అన్ని కంప్యూటర్స్ వర్క్ అయ్యేలా చేశా. ఓ, వెరీ స్మార్ట్. బాగా ముదిరిపోయావరా, ఇంకా నాతో పని లేదులే, కుమ్మేసుకో. బలేటోడువే నువ్వు, లేకున్నానా రానా? పిలిచిన వెంటనే కాఫీకి వచ్చినందుకు, నన్ను నా ఫ్రెండ్స్ కి, నా పేరెంట్స్ కి దగ్గర చేసినందుకు. ఎప్పుడు ఇలానే నా తోడుంటావా? Of course. నాలో వచ్చిన మార్పుని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నారాయణ మారిపోయాడు అన్నమాట. ఆ క్రెడిట్ నీదే కీర్తి. కీర్తి నారాయణతో కూర్చుందా? మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. వాట్? కీర్తి ఈ రాస్కల్ పడిందా? సర్ప్రైజ్. స్టాప్ ఇట్ రాహుల్, వాడి గురించి నీకు రాంగ్ ఒపీనియన్ ఉంది. వాడు దాన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. థ్యాంక్ గాడ్ వాడి లైఫ్ డిస్టర్బ్ కాకుండా కాపాడావు. లేకపోతే గడ్డ పెంచుకు తిరిగేవాడా? డీప్ గా లవ్ చేస్తే ఏదైనా చేస్తారు, వాడు అదే టైప్. మీ అమ్మాయిల సైకాలజీ వేరు. లైఫ్ లో సక్సెస్ అయితే అందరూ గౌరవిస్తారు. సక్సెస్ అయితే అన్ని దక్కుతాయా? వై నాట్, సక్సెస్ వెనకాలే అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రేమ కూడానా? అది లేకుండా సక్సెస్ వస్తుంది అనుకోండి. నిజమే, ప్రేమ లేని జీవితం ఊహించుకున్నావు. మీ కమిట్మెంట్ ఏంటి? చాలా ఉన్నాయి, అవి కూడా నీ ఎగ్జామ్స్ తో ముడిపడి ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వు. ఆల్ ది బెస్ట్. కబే కబే మేరే దిల్ మే ఖయాల్ ఆ. చూడరా, ఎగ్జామ్స్ పెట్టుకుని మందు దాతున్నాడు. అయినా ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి. రాసి పెట్టి కాదురా, చూసి రాయడానికి నారాయణ ఉండాలి. ఎవరా నారాయణ? ఎవరు నారాయణ? యు నో, దిస్ ఇస్ సజి స్పీడ్ 1.5 మెమరీ 1 TB సింగిల్ నైట్ ఫుల్ స్కానింగ్ టాపర్. ఇంకా ముస్కన్ చదువుకుండ్రా,
మేము ప్రిపేర్ అవుతాం కానీ నేను పేకల దాకా తాగరా. ఎంత తాగామా ఎలా చదివామా అనేది కాదరా, అల్టిమేట్ గా ర్యాంక్ ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్. కిరణ్ నారాయణ గారు ఎగ్జామ్ రాయట్లేదంట. నిజమా చెప్పండి బాబు. హలో. హాయ్ లవ్ బాయ్. ఎవరు? నేను దీపికాని. ఓ దీపిక, నువ్వా? ఎలా ఉన్నావు? బిందాస్ గాని, కంగ్రాట్స్. దేనికి? ఓవర్ యాక్షన్ ఆపు, నిన్ను కీర్తిని కాఫీ షాప్ లో చూసాను. ఓ థాంక్యూ థాంక్యూ. నువ్వు మామూలుడివి కాదు, తన్నులు తిన్నా కూడా కీర్తిని వదలకుండా మొత్తానికి సాధించావు. ఒక్కటి మాత్రం ష్యూర్, బండరాయి లాంటి దాని మనసు కరిగించావంటే ఇంక నీ లైఫ్ లో తిరగలేదు. సరేగాని నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. రేపు నా బర్త్డే, కీర్తి కూడా వస్తుంది. మీ ఇద్దరు అక్కడ కలుసుకోవడానికి మంచి అకేషన్. అవునా? వెన్యూ ఎక్కడ? అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను గానీ ఇప్పుడే బయలుదేరకు, రేపు ఈవినింగ్ రా. ఓకే ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. హలో, సాయంత్రం దీపికా బర్త్డే పార్టీ ఉందన్నా, అక్కడికి కీర్తి కూడా వస్తుంది. నువ్వు కూడా వస్తే నీ కీర్తిని పరిచయం చేస్తాను. మా ఇద్దరిని నువ్వు ఒక్కసారి చూస్తే నాకు హ్యాపీగా ఉంటుందన్నా. సెటప్ బా రిచ్ గా ఉంది, పాప బాగా అనుకుంటా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్నయ్య దీపిక. హాయ్. దీపిక కార్తిక్, నా ఫ్రెండ్, నా గైడ్, నా ఫిలాసఫర్. అంత లెంత్ లేదు, జస్ట్ ఫ్రెండ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కీర్తి, ఇతను కార్తిక్, మా అన్నయ్య. హాయ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్, మై ఉడ్బి. హే కార్తిక్, హౌ ఆర్ యు? గుర్తుపట్టారా? మర్చిపోతా కదా అసలు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఆ రోజు జరిగిన దానికి. హే ఇట్స్ ఓకే. అవును, కేక్ కట్ చేయలేదా? యు ఆర్ టూ లేట్, కేక్ కటింగ్ అయిపోయింది. ఓన్లీ పుడ్డింగ్స్. థాంక్స్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. యా నారాయణ, వన్ సెకండ్. ఏరా, నీకు అసలు బుద్ధి ఉందా? ఏమైంది? నీకే కన్ఫర్మేషన్ కాలేదు, వాడిని ఎందుకు తీసుకొచ్చావు? అసలు మీ ఇద్దరు ప్రైవసీ కోసం రమ్మంటే మధ్యలో అతను ఎందుకు? తన లవ్ హెల్ప్ చేస్తున్నాడు దీపిక. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వస్తున్నా. ఏంట్రా ఓ చెవులు కొరికేసుకుంటా? ఏం లేదన్నా. అవును, కేక్ అనగా నోట్లో పెట్టింది బాబా ఫాస్ట్. కాదన్నా కాదు. అనయ్య, కీర్తిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నీకనిపించింది చెప్పు. నీ కీర్తి సూపర్ రా. థ్యాంక్స్ అనయ్య. నీ టేస్ట్ సూపర్ రా, ఆల్మోస్ట్ నారేంజ్ లో ఉందిరా. కీర్తిని చూస్తుంటే ఏమనిపిస్తుందన్నా? అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుందా? అదేంటనయ్య? బ్యూటిఫుల్గా ఉందిరా, డిస్టర్బ్ చేసేస్తుందిరా. నీలెవ్వరు కదా, బాగుందిలే, వెళ్ళిపోతుండ్రా. పోనీ ఫోన్ చేశాను. నైట్ ఓన్లీ లిక్విడ్ డైట్, బాయ్. ఉండనా, నేను వచ్చేస్తున్నాను, ఉండు. ఓకే అన్న, థ్యాంక్స్, బాయ్. స్టాప్! ఐ ఆరా, ఎవడు? నా ఫ్రెండ్ కార్తిక్. ఓ, నీ లవ్ హెల్ప్ చేస్తాడన్నవే? ఆయన ఆడేంట్రా పిలికలు వేసుకుని? అలాంటి నమ్మకు చారంత. అవన్నీ చూసే కళ్ళు బట్టి ఉంటారా? అంటే మేము ఎదవలమా? అంతేరా, అంతే. ఇప్పుడు మేము నీకు ఎదవలానే కనిపిస్తాం. పో, బాగా ఎక్కువైందిరా నీకు.